ఈ కార్ గురించిన ఫస్ట్ హైలైట్ ఏదైనా చెప్పాలంటే అది దీని ఫ్రంట్ గ్రిల్. ఫొటోస్లో చూసినప్పుడు అంతగా అనిపించలేదు కానీ డైరెక్ట్గా చూస్తే ఫ్రంట్ గ్రిల్ చాలా ఎక్స్ట్రాడినరీగా అండ్ అట్రాక్టివ్గా ఉంది. ఇంకా హెడ్లైట్స్కి వచ్చేసరికి సింగిల్ ఛానల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్లైట్స్ ప్రొవైడ్ చేశారు. దాని చుట్టూ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ప్రొవైడ్ చేశారు. హెడ్లైట్స్ పైన గ్రిల్ డిజైన్తో మ్యాచ్ అయ్యేలాగా టర్న్ ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇంకో బిగ్ చేంజ్ ఏంటంటే దీనిలో మనకి కంప్లీట్గా ఫాగ్ ల్యాంప్స్ అయితే రిమూవ్ చేసేశారు అండ్ ఫ్రంట్ సైడ్ స్కిడ్ ప్లేట్స్ వచ్చేసరికి డ్యూయల్ టోన్లో ప్రొవైడ్ చేశారు. బ్రెజ్జా ఫ్రంట్ ఫేసింగ్లో క్రోమ్ ఫినిషింగ్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఇది చూడడానికి చాలా అగ్రెసివ్గా అండ్ డైనమిక్గా ఉంది. దీని హెడ్లైట్స్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడిలోనే ప్రొవైడ్ చేశారు. ఈ బ్లాక్ కలర్ సెరామిక్ ఫినిషింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ బ్రెజ్జాలో మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఫేసింగ్ 360 డిగ్రీ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి వెన్యూలో మనకి ఈ రెండు ఫీచర్స్ మిస్ అయ్యాయి. దీనికి 16-inch డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి మీరు క్లియర్గా చూడొచ్చు 215/60 R16 ప్రొవైడ్ చేశారు. టైర్ చుట్టూ ఉండే సేఫ్టీ క్లాడింగ్ మొత్తం సింగిల్ టోన్ బ్లాక్ కలర్లో మాత్రమే ప్రొవైడ్ చేశారు. బ్రెజ్జాలో మనకి డ్యూయల్ టోన్ ప్రెసిషన్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. టైర్ సైజ్ వచ్చేసరికి సేమ్ వెన్యూ లాగానే 215/60 R16 వీల్సే ప్రొవైడ్ చేశారు. రెండిట్లో మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ డ్రమ్ బ్రేక్స్. దీనిలో కూడా సేఫ్టీ క్లాడింగ్ ఓన్లీ బ్లాక్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. ఈ ఇంజన్లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అగైన్ పెట్రోల్లో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఆటోమేటిక్ ఆప్షన్స్ IMT అండ్ DCT మనకి ఓన్లీ టర్బో పెట్రోల్లో మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇంకా డీజిల్ ఇంజన్ వచ్చేసరికి 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్. మనకి క్రెటా, అల్కజార్ అండ్ వెన్యూలో అన్నిట్లో ఇదే డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తారు. బ్రెజ్జాలో మనకి సింగిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, అది కూడా ఓన్లీ పెట్రోల్ ఇంజన్ మాత్రమే. 1.5 లీటర్ కే సిరీస్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్కి దీన్ని అప్గ్రేడ్ చేశారు అండ్ దీనిలో మనకి 5-speed మాన్యువల్ అండ్ 6-speed టార్క్ కన్వర్టర్ కూడా ఉంటాయి. దీనికి ముందు బ్రెజ్జాలో మనకి 4-speed ఆటోమేటిక్ మాత్రమే ఉండేది. ప్రజెంట్ బ్రెజ్జా ఇంజన్లో ఇది ఒక పెద్ద అప్గ్రేడ్గా చెప్పుకోవచ్చు. దీని రూఫ్ రైల్స్ కూడా అప్డేట్ చేసినట్టున్నారు. ఓల్డ్ వేరియంట్తో కంపేర్ చేస్తే ఇవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది షార్క్ ఫిన్ యాంటెనా. కార్ సీ పిల్లర్ దగ్గర సేమ్ రెడ్ కలరే ప్రొవైడ్ చేశారు. హుండాయ్ క్రెటా లాగా డిఫరెంట్ కలర్ ఏం ప్రొవైడ్ చేయలేదు అండ్ సీ పిల్లర్ దగ్గర ఎక్స్ట్రా మిర్రర్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్స్కి వచ్చేసరికి ఇవి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్. ఈ లైట్స్ అయితే ఎల్ఈడీస్ అండ్ హాలోజన్ ల్యాంప్స్ కాంబినేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఓల్డ్ వెన్యూ బ్యాక్ సైడ్ ఇంత అట్రాక్టివ్గా ఉండేది కాదు, దీన్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. అండ్ ఆబ్వియస్గా ఈ వేరియంట్ మనకి రేర్ డీఫాగర్ అండ్ రేర్ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని బూట్ స్పేస్కి వచ్చేసరికి అరౌండ్ 350 లీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. బూట్ వచ్చేసరికి చాలా హ్యూజ్గా ఉంది. ఇక్కడ మనకి బూట్కి సంబంధించిన వ్యానిటీ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ దీని స్పేర్ టైర్ ప్రొవైడ్ చేశారు. దీని వీల్ సైజ్ వచ్చేసరికి 15-inch మాత్రమే. బ్యాక్ సైడ్ బూట్ డోర్ కింద మనకి కెమెరా ప్రొవైడ్ చేశారు అండ్ 2 హాలోజన్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని బ్యాక్ సైడ్ బంపర్కి కూడా డ్యువల్ కలర్ స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేశారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 190 mm గైస్. అండ్ కమింగ్ టు బ్యాక్ ప్రొఫైల్ చూడండి, ఇంతకుముందు ఈ మిర్రర్ చాలా చిన్నదిగా ఉండేది, కంప్లీట్ ఇప్పుడు గ్లాస్ ఇచ్చేసి కొంచెం సైజ్ పెంచారు దీన్ని. దీనివల్ల మనకి క్యాబిన్లోకి చాలా మంచి వెలుతురు వస్తుందండి లోపలికి. ఇది షార్క్ ఫిన్ యాంటెనా మనకి. సో ఇది అన్ని వేరియంట్లో కామన్ మనకి షార్క్ ఫిన్ యాంటెనా. సో బ్యాక్ సైడ్ మనకి వైపర్, ఇది బ్యాక్ వైపర్.
సో మనకి బ్యాక్ సైడ్ బ్రెజ్జా లోగో ఉంటుంది. సో విటారా తీసేశారండి దీంట్లో, కంప్లీట్ బ్రెజ్జా ఇప్పుడు ఇది. దీని డిక్కీ స్పేస్ వచ్చేటప్పటికి 328 liters అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు రెండు పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ పెట్టుకొని ఇంకా చిన్న చిన్న లగేజ్ కూడా పెట్టుకోవచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ దీనికి సో వ్యానిటీ లైట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు దానికి బ్యాక్ సైడ్. ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఇచ్చారండి మనకి చిన్న చిన్న లగేజ్ అని పెట్టుకోవడానికి, బాక్సెస్ కానీ అలాంటివి. ఇది స్పేర్ వీల్ అండి, 15 inch స్పేర్ వీల్ ఇది, 16 inch కాదు. అండ్ ఇది అలాయ్ వీల్ కూడా కాదు మనకి, జస్ట్ నార్మల్ వీల్ అనమాట. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూడండి, 200 mm అండి. సో ఈ సెగ్మెంట్లో టాటా నెక్సాన్ తర్వాత హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇదే, 200 mm. ఇక్కడ మనకి 360 degree కెమెరా కోసం బ్యాక్ సైడ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సైడ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ టర్న్ ఇండికేటర్తో పాటు ప్రొవైడ్ చేశారు. డోర్ హ్యాండిల్స్ అన్నీ కూడా క్రోమ్ ఫినిషింగ్లో వస్తాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర యాజ్ యూజువల్గా మనకి ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ మొత్తం డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. డ్రైవర్ సీట్కి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు, వీటిని యూజ్ చేసుకొని మనం ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వచ్చు. ఈ ఫీచర్ మనకి ఓన్లీ SX ఆప్షనల్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. ఒకసారి సీట్లో కూర్చొని సీట్ కంఫర్ట్ కూడా టెస్ట్ చేద్దాం. ట్రస్ట్ మీ, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుందండి. పాత హుండా వెన్యూతో కంపేర్ చేస్తే సీట్ కంఫర్ట్ చాలా బాగుంది ఈ అప్గ్రేడెడ్ వెర్షన్లో. షోల్డర్ అండ్ థై సపోర్ట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. డ్రైవర్ సైడ్ నుంచి వ్యూయింగ్ యాంగిల్ కూడా చాలా కమాండింగ్గా ఉంది. దీనిలో మనకి 9 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఏసీ వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటెడ్ కంట్రోల్స్. ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి మనకి ఆటోమేటిక్ గేర్ నాబ్ ప్రొవైడ్ చేశారు. ఇది కాకుండా మనకి కొత్తగా డ్రైవింగ్ మోడ్స్ యాడ్ చేశారు, దీన్ని యూజ్ చేసుకుని మనం వెహికల్ని డిఫరెంట్ మోడ్స్లో డ్రైవ్ చేయొచ్చు. హ్యాండ్ రెస్ట్ బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్ రెస్ట్ కింద ఏమైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ బ్రేక్ మాత్రం మాన్యువల్ అడ్జస్ట్మెంటే ఇచ్చారు. గ్లౌ బాక్స్ ఒకసారి చెక్ చేద్దాం, కూల్డ్ గ్లౌ బాక్స్ ఇచ్చారా నార్మల్ ఇచ్చారా? ఎస్, కూల్డ్ గ్లౌ బాక్సే ప్రొవైడ్ చేశారు. ఆటో డిమ్ డ్రైవర్ బ్యాక్ సైడ్ వ్యూయింగ్ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి 2 lights ప్రొవైడ్ చేశారు, ఇవి LED లైట్స్ కాదు, ఓన్లీ హాలోజన్ లైట్స్ మాత్రమే. అండ్ ఇది వచ్చేసరికి సన్ రూఫ్ కంట్రోల్, ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీని సన్ రూఫ్ వచ్చేసరికి పానరామిక్ సన్ రూఫ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఇద్దరు చిన్నపిల్లలు ఈజీగా నిల్చోవడానికి అయితే బాగా సరిపోతుంది. అండ్ ఇది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. మిడిల్ సెంటర్లో మనకి మరొక హాలోజన్ బల్బ్ ప్రొవైడ్ చేశారు. సో డోర్ కంట్రోల్స్ ఇవి, డోర్లో మనకి ఆల్మోస్ట్ బెలినోలు ఉండే కంట్రోల్సే ఉన్నాయి, బెలినో ప్రీవియస్ వెహికల్స్ ఉండే కంట్రోల్సే. నెక్స్ట్ ఇది మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండి, మిడిల్లో మాత్రం మనకి డిజిటల్ వస్తుంది అది. సో ఇది మనకి ఛార్జింగ్ పాయింట్ అనమాట, యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ ఒకటి, ఆక్స్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఇదేంటి, వైర్లెస్ ఛార్జింగ్ అనమాట అది. సో HUD కంట్రోల్ ఇవన్నీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. 360 degree వ్యూ కెమెరా ఇవన్నీ మనకి జస్ట్ ఒక సింగిల్ ప్రస్తుతం మనం అక్కడి నుంచి చూడొచ్చు. ఇది 9 inch టచ్ స్క్రీన్ అండి, టాప్ ఎండ్లో మాత్రం 9 inch టచ్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ ఇది MID అనమాట, హెడప్ డిస్ప్లే ఇది. సో ఇది కూడా మనకి టాప్ ఎండ్లో మాత్రమే వస్తుంది. సో ఇదంతా డ్యూయల్ టోన్ ఫినిష్ అండి, ఇది మనం చూడండి మొత్తం డాష్ బోర్డ్ అంతా డ్యూయల్ టోన్ ఫినిష్లో ఉంది, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ వల్ల చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక ప్రీమియం వెహికల్లో కూర్చుంటే అనిపించండి నాకు, ఒక మారుతి సుజుకి వెహికల్లో మంచి ప్రీమియం వెహికల్లో కూర్చుంటే అనిపించింది నాకు. ఇక్కడ నెక్స్ట్ 2 cup holders ఇవి. సో ఇది వచ్చేసరికి హ్యాండ్ రెస్ట్ అండి, సో లిటిల్ అమౌంట్ ఆఫ్ మనకి స్టోరేజ్ ఏరియాతో వస్తుంది. ఇది మనకి హ్యాండ్ బ్రేక్. కమింగ్ టు సీట్ చూసారు కదా, సీట్ కూడా మనకి డ్యూయల్ టోన్లో వస్తుంది. సీట్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా కంఫర్ట్గా అనిపించాయి నాకు సీట్స్ అయితే. థై సపోర్ట్ కానీ నెక్స్ట్ బ్యాక్ సపోర్ట్ కానీ ఎక్సలెంట్గా అనిపించింది. సో ఇవి లైట్స్ అనమాట, ఫ్రంట్ ప్యాసింజర్ లైట్స్ ఇవి. సో ఇక్కడ మనకైతే మిర్రర్ ప్రొవైడ్ చేయలేదు దీనికి,
సో ప్యాసింజర్ సైడ్ మనకి మిర్రర్ ప్రొవైడ్ చేశారు. సో కమింగ్ టు సన్ రూఫ్ అండి, ఇది ఫస్ట్ సన్ రూఫ్ వెహికల్ మనకి మారుతి సుజుకీలో. ఇది ఎలక్ట్రిక్ సన్ రూఫ్, మనకి పానరామిక్ సన్ రూఫ్ కాదు, బట్ స్పేసియస్గానే ఉందండి. ఇద్దరు చిన్నపిల్లలు పైన నిల్చొని చూడొచ్చు ఈజీగా. నెక్స్ట్ యా, సో ఇది అడ్జస్టబుల్ అండి, ఇది ఫ్రంట్కి బ్యాక్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ రైట్ సైడ్ మనకి ఆటో స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేశారు, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని స్టీరింగ్ వచ్చేసరికి ఇది డీ కట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ మనకి ఆడియో కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. ఈ వేరియంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. స్మూత్ అండ్ కంఫర్ట్ డ్రైవింగ్ కోసం స్టీరింగ్ కింద మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు. కమింగ్ టు స్టీరింగ్ అండి, స్టీరింగ్ అనేది మనకి డీ కట్ స్టీరింగ్. ఇది ప్రజెంట్ మారుతీలు అన్నీవే వస్తున్నాయి. సో ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అన్నమాట, మనకి ఫ్రంట్కి బ్యాక్కి చేసుకోవచ్చు, పైకి కింద కానొచ్చు మనం ఇది. సో అన్ని వేరియంట్స్లో ఇది కామన్ అనమాట ఈ ఫీచర్ అనేది. నెక్స్ట్ సీట్కి వచ్చేటప్పటికే సీట్ మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ మనకి ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్గా ఉంటుంది అనమాట. ఇది అన్ని వేరియంట్స్లో కామన్ మనకి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం, లోపల కూర్చొని సీటింగ్ కంఫర్ట్ చెక్ చేద్దాం. లెగ్ రూమ్ వచ్చేసరికి చాలా సఫిషియెంట్గా ఉంది, ట్రస్ట్ మీ గైస్, ఓల్డ్ వర్షన్ కంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి సీట్స్. థై సపోర్ట్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు, లాంగ్ డ్రైవ్కి చాలా కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్లో ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా డ్యువల్ టోన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈజీగా ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ప్యాసింజర్ కంఫర్ట్ కోసం 2 AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు, దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 2 C-type ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ మొత్తం ఒకసారి కవర్ చేస్తున్నాను, చూసేయండి గైస్. ఇక్కడ మనకి 2 headrests ప్రొవైడ్ చేశారు, సెంటర్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయలేదు. సో దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. సెంటర్లో మనకి బ్లాక్ ఫినిషింగ్తో ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు, దీనిలో మనకి 2 cup holders కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సీట్స్ మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ సీట్ని ఇలా బెండ్ చేసుకుని మనం లగేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా పడుకొని కూడా వెళ్ళొచ్చు, చిన్నపిల్లలకి మాత్రమే. సో కమింగ్ టు బ్యాక్ సీట్ అండి, బ్యాక్ సీట్కి వచ్చేటప్పటికి చూడండి మన ఈ బ్యాక్ సీట్ ఇది 40-60 స్ప్లిట్ అనమాట, అండ్ దీన్ని మనం ఫ్రంట్కి ఇలా జరిపేయచ్చు, ఫ్రంట్కి ఇలా అప్ చేసి ముందుకు పెట్టేసి కంప్లీట్గా బ్యాక్ సీట్ని ఫోల్డ్ చేసేయచ్చు అండి. అంటే మనం లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు వెనకాల ఎవరన్నా పడుకొని నిద్రపోవచ్చు అనమాట. సో దానికోసం మనకి ఈ ఫీచర్ అనేది ఇచ్చారు, చాలా బాగా అనిపించింది ఈ ఫీచర్ నాకు. అండ్ ఇది మనకి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ అంతా మనకి. సో ఫ్రంట్ సీట్ నేను నాకు నా డ్రైవింగ్ పొజిషన్ దగ్గర అడ్జస్ట్ చేశాను, చూసారు ఇంకా ఎంత లెగ్ రూమ్ ఉందో, చాలా రూమీగా ఉందండి, చాలా ఫ్రీ స్పేస్ ఉంది వెనకాల కూర్చోడానికి కూడా. థై సపోర్ట్ కూడా చాలా బాగుంది, ఇంతకుముందు ప్రీవియస్ బ్రెజ్జాలో థై సపోర్ట్ అంతగా ఉండేది కాదు, దీంట్లో థై సపోర్ట్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇవి ఏసీ వెంట్స్ అనమాట, బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి మనకి యా హెడ్ సపోర్ట్ అండి మనకి. బ్యాక్ సైడ్ ట్రే ఇది, లగేజ్ ట్రే ఇది. సెంటర్లో మనకి కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారండి, ఇది మనకి ZXI ప్లస్ వేరియంట్లో ఉంటుంది, జస్ట్ ZXI కూడా ఉంటుంది అనుకుంటాను. సో ఇది గైస్ బ్రెజ్జా వర్సెస్ వెన్యూ పిన్ టు పిన్ ఫీచర్స్ కంపారిజన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, బై బై.